నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవిస్తుందని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీందర్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ బీజేపీ ఆఫీస్ లో ఆ పార్టీ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మేడపాటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశానికి ప్రధానిగా ఉండటం వల్ల దేశం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడడానికి మోదీ చేసిన అభివృద్ధే కారణం అని కొనియాడారు. ప్రధాని మోదీ బర్త్డే సందర్భంగా తాము అందరిలా కేక్ కటింగ్లు కాకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 25 వరకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని, ఆ తరువాత అక్టోబర్ 2 వరకు దీన్ దయాళ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈరోజు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ యొక్క 74వ జన్మదిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున యువకులు వచ్చి వారు బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతూ ఉంది. మిగిలిన నాయకులకు భిన్నంగా మా నాయకుల యొక్క జన్మదిన వేడుకలు జరుగుతూ ఉంటాయని ఇదే నిదర్శన. మేము కేక్ కటింగ్లు కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా మాత్రమే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఈ కార్యక్రమం 25వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. 25న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వరకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 25 నుంచి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. మెడికల్ క్యాంపులు కానివ్వండి, అనాథులకి పళ్ళు ఫలాలు పంచడం ద్వారా కానివ్వండి, ఇంకా అనేక సేవా మార్గాల ద్వారా మేము ఈ శుభాకాంక్షలు తెలియచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు మోడీని అందరూ అభిమానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ సారి అధికారంలోకి రావడం కాకుండా ప్రజల మనసుల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వారికి లభించే ఆదరణ చూస్తూ ఉంటే అతి త్వరలోనే భారత విశ్వగురుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రకంగానే వారికి అందరూ సపోర్ట్ చేసి మరొక కొత్త అధ్యాయాన్ని లిఖించే విధంగా అందరూ దారులు తెరవాలని చెప్పి కోరుతున్నాను.